Hi friends, welcome to Home and Train Needs channel. Thank you for your support and subscription andi. Friends, evaranna mana channel ni first time chustunte channel ni subscribe cheyandi, pakkane oka bell button ostadi, danni kuda press cheyandi so that upcoming videos anni miss kaakunda chudochandi. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వర్షాకాలంలో ఉన్నాం. ఆ తర్వాత మనకు రాబోయేది చలికాలం. ప్రతి ఒక్కరూ హాట్ వాటర్తో స్నానం చేయాలనుకుంటాం అనేది న్యాచురల్. ఎందుకంటే చలి విపరీతంగా ఉంటుంది కాబట్టి. అట్లాంటప్పుడు మనం బయట బ్రాండెడ్ గీజర్లకు వెళ్తే ఏమవుతుందంటే ఈజీగా 15 లీటర్ అని 20 లీటర్స్ అని అట్లా కెపాసిటీ ఉంటుంది. ఒక్కొక్కటి 20,000, 18,000 అట్లా ఉంటాయండి. కానీ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, డైరెక్ట్గా గీజర్స్, ఇన్స్టాంట్ గీజర్స్ మనకు తయారీదారు దగ్గర నుంచి కొనుక్కునే విధంగా ఉండే విధంగా వీలుగా మీకు ఒక వీడియో షేర్ చేసుకొస్తున్నాను అండి. గాయత్రి గీజర్స్ అండ్ గతంలో కూడా మనం వీళ్ళ దగ్గర నుంచి ఒక 2 వీడియోలు చేయడం జరిగింది డీలర్షిప్ ఇవ్వడం కోసం. అండ్ డైరెక్ట్గా డీలర్షిప్ తీసుకొని తెలంగాణ కాకుండా ఏపీ కాకుండా 7 రాష్ట్రాల నుంచి మన వీడియో ద్వారా డీలర్షిప్స్ తీసుకొని బిజినెస్ చేసుకొని ఎర్నింగ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా మీకు డీలర్షిప్ తీసుకొని ఎర్నింగ్స్ చేసుకోవాలనుకుంటే మీ ఏరియాని బట్టి వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు. మీకు డీలర్షిప్ ఇవ్వబడుతుంది, సబ్ డీలర్షిప్ మండలాల వారి కూడా ఇవ్వబడుతున్నది. ఎందుకంటే సేల్స్ అట్లా ఉన్నది రాబోయే సీజన్ దృష్టిలో ఉంచుకొని. అండ్ 2 ఇయర్స్ పీస్ టు పీస్ వారంటీ రీప్లేస్మెంట్ ఉంటుందండి. కేవలం డైరెక్ట్గా పర్చేజ్ చేసే వాళ్ళ కోసం కస్టమర్ ప్రైస్ వచ్చేసి 1800 రూపీస్ ఉంటుంది. మీరు అమెజాన్లో కూడా చూసినా కూడా అదే ప్రైస్ ఉంటుంది. ఆ లింక్ కూడా కింద ఇచ్చినా మీరు డైరెక్ట్ అమెజాన్లో పర్చేజ్ చేసుకోవాలంటే కూడా నో ఇష్యూ, అక్కడి నుంచి పర్చేజ్ చేయొచ్చు. దాంట్లో డ్యామేజ్ అయినా కూడా 2 ఇయర్స్ రీప్లేస్మెంట్ అనేది ఇవ్వబడుతుంది. లేదు డైరెక్ట్ వీళ్ళ దగ్గర నుంచి కూడా ఫోన్ నెంబర్స్ ఇవ్వబడింది, మీరు పర్చేజ్ చేయొచ్చు. డీలర్ దగ్గర నుంచి, దగ్గరలో ఉన్న డీలర్ దగ్గర నుంచి మీకు డెలివరీ ఇప్పించబడుతుంది, నో ఇష్యూ దానికోసం. అండ్ డీలర్షిప్ వాళ్ళకి ప్రైస్ వేరే ఉంటుందండి, మంచి ఎర్నింగ్స్ ఉంటాయి. ఇంకా ఆ వివరాలన్నీ వీడియోలో చెప్పలేదు. పర్టికులర్స్ ప్రోడక్ట్ పర్టికులర్స్ తెలుసుకుందాం మనం, సో దట్ మీకు ఐడియా వస్తుంది. ప్రోడక్ట్ లేటెస్ట్ ప్రోడక్ట్ ఇది, కొత్త చేంజెస్ ఉన్నాయి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో టు ద వీడియో. నమస్తే భయ్యా. నమస్తే సార్. మీ ప్రోడక్ట్ గురించి చెప్పండి సార్. మీ ప్రోడక్ట్ గురించి, మీ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తాం అంటున్నారు. అవునండి, చెప్పండి. మనది గాయత్రి మినీ గీజర్స్ అని 7 ఇయర్స్ అవుతుందండి. మనకు వచ్చేసి 7-8 స్టేట్లలో మనకి డీలర్లు ఉన్నారు. మనకు వచ్చేసి ఏపీ, తెలంగాణ ఉన్నారు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, జార్ఖండ్, ఢిల్లీ కూడా పంపిస్తున్నాం మనం. ఓకే, అట్లా మనకి 8 స్టేట్లలో డీలర్లు ఉన్నారన్నమాట. ఓకే, గతంలో కూడా మనం వీడియో చేసాం, 3 వీడియోలు. అవునండి. ఎలా ఉందండి రెస్పాన్స్? ఎలా ఉంది? రెస్పాన్స్ బాగుంది సార్. కస్టమర్స్ కూడా హ్యాపీగా మనకి రిప్లై, ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా సరే మంచిగా ఉంది సార్. దానికోసం మేము కస్టమర్లు మనకి కొన్ని అంటే వాళ్ళ సలహాలు మనం తీసుకోవడం, మన సలహాలు వాళ్ళు, వాళ్ళ సలహాల ప్రకారం ఎలా ఉండాలి కస్టమర్కి అది అని చెప్తే ఇప్పుడు ఇంకా వచ్చేసి దాన్ని డెవలప్ చేసి న్యూ మోడల్ కూడా చేసామన్నమాట. తీసుకోండి మోడల్కి దీనికి తేడా ఏంటి? ఓల్డ్ మోడల్ వచ్చేసి మన ఓల్డ్ మోడల్కి ఏంటంటే సార్ స్క్రూలు ఉండేవి. ఓకే, స్క్రూలు ఉండేవి. ఆ స్క్రూలు ఏంటంటే తుప్పట్టం, రష్ రావటం వాటి వల్ల ఇక స్క్రూలు ఉన్నాయి కదా. ఈ స్క్రూలు ఏమవుతున్నాయంటే ఒక 3 మంత్స్ 4 మంత్స్ కాగానే నీళ్లు పడి, మన బాత్రూమ్ అంటే క్యాజువల్గా నీళ్లు పడతాయి, ఆ పట్టం వల్ల తుప్పు బట్టి, రష్ బట్టి మొత్తం ఇందులో వచ్చే వాటర్ ఇక్కడ రష్కి దానికి అటాచ్ అయ్యి ఎత్తు రావడం, లేదంటే పైన నుంచి నీళ్లు పోయి బర్న్ అవ్వటం, అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇందులో కూడా కట్ ఆఫ్ ఉంది. ఇదేంటంటే 1 అవర్ మించి ఎక్కువ ఆగదు. ఓకే, ఇప్పుడు మనం న్యూగా చేసిన దాంట్లో ఏంటంటే కొత్తగా దీంట్ని డెవలప్ చేసేసి రీస్టార్ట్ బటన్ అని ఒకటి పెట్టామన్నమాట. ఓకే, ఈ రీస్టార్ట్ బటన్ ఏంటంటే మనకి ఆటోమేటిక్గా 75 డిగ్రీస్ టెంపరేచర్ రాగానే గీజర్ ఆగిపోతుంది. ఇంతకు ముందు ఆటోమేటిక్ కట్ ఆన్ అయ్యేది, ఇది ఆన్ కాదు. మనం వచ్చి రీస్టార్ట్ చేసే వరకు ఆన్ కాదనమాట, ఎన్ని రోజులైనా ఎప్పటికైనా. ఇది రష్ ప్రూఫ్. రష్ ప్రూఫ్, స్క్రూలు ఉండవు సార్ దీంట్లో, మెయిన్ స్క్రూలు ఉండవు, రష్ రాదు. అప్పుడు మనకి ఆటో కట్ ఆఫ్ ఉండటం వల్ల మనకి ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. పవర్ కన్సంప్షన్ ఎలా ఉంటుందండి? నార్మల్గానే ఉంటుంది సార్. దానికంటే ఇంకా పవర్ కొంచెం తక్కువే కాలుతుంది దీనికి. గీజర్కి అంటే మామూలు రెగ్యులర్ గీజర్కి దీనికి పవర్ కన్సంప్షన్ ఎలా ఉంటుందండి? రెగ్యులర్ గీజర్కి వచ్చేసి మనకి 3 కిలో వాట్స్ కావాలి సార్. ఇది వచ్చేసి 2 కిలో వాట్స్. ఓకే, అట్లా దానివల్ల ఏంటంటే పవర్ కన్సంప్షన్ కూడా దీనికి తక్కువ కాలుతుంది అన్నమాట. ఓకే, ఈ ప్రొడక్ట్ అంటే ఆటో కట్ ఆఫ్ ఉండడం వల్ల పవర్ కన్సంప్షన్ చాలా తక్కువ తీసుకుంటాం. అవునండి. ఓకే సార్, ఇది బిజినెస్ ఎవరైనా చేసుకోవచ్చు సార్? ఇది బిజినెస్ అంటే డబ్బులు కావాలని ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా చేసుకోవచ్చు సార్. ముఖ్యంగా ఏంటంటే ఎలక్ట్రీషియన్స్, వాటర్ ప్యూరిఫైయర్ మెకానిక్లు, ఇందులో ఏంటంటే పెట్టుబడి తక్కువ ఉంటుంది, లాభం ఎక్కువ ఉంటుంది. అవునండి. కాకపోతే ఏంటంటే కొంచెం కష్టపడాలి. కష్టపడి మనం డెవలప్ చేసుకుంటే మన దాన్ని బట్టి మార్కెట్ ఉంటుంది అన్నమాట. మన మార్కెట్లోకి పోయి కస్టమర్కి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి సర్వీస్ ఇస్తుంటే మంచిగా ఉంటుంది సార్ బిజినెస్. సర్వీస్ ఎలా ఇస్తున్నారండి మీరు? సర్వీస్ వచ్చేసి 2 ఇయర్స్ సార్. రిప్లేస్మెంట్ ఇస్తున్నాం అండి. అసలు ఇంతవరకు అయితే ప్రైస్ టు అంటే రిప్లేస్మెంట్ అనేది రాలేదు సార్. 90% ఒక 10% ఏంటంటే వాళ్ళ ఎలక్ట్రీషియన్స్ అలా మామూలుగా కస్టమర్లు ఏదన్నా చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల వస్తుంది తప్ప అసలు కంప్లైంట్ అనేది రాదు సార్. ఇది వచ్చినా కానీ మేము 2 ఇయర్స్లోపు వస్తే మళ్ళీ న్యూ పీస్ ఇచ్చేస్తాం అనమాట, అదే వారంటీ కంటిన్యూతో. పీస్ టు పీస్ గ్యారంటీ ఇస్తున్నామండి. దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేసి గతంలో కూడా చెప్పారు, కానీ ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు? మనం అంటే క్యాజువల్గా ఇది వచ్చేసి
మనం బాత్రూంలో స్నానానికి వాడుకోవచ్చు, వంటగదిలో చికెన్ వాడుకోవచ్చు. ఇంకా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఏంటంటే హోటల్స్ ఉంటాయి, హోటల్లో చేసుకోవచ్చు, హాస్టల్స్లో చేసుకోవచ్చు, ఎనీ టైం ఎక్కడికైనా క్యారీ తీసుకెళ్ళచ్చు. ఇది చిన్న సైజులో ఉండటం వల్ల మనం ఏంటంటే క్యారీ ఎక్కడికన్నా టూర్లకి అటు వెళ్ళినప్పుడు కూడా దాన్ని ఇలా ఒక ప్లగ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయి అక్కడ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. డీలర్షిప్స్ అంటే సార్, ఇప్పుడు మన మార్కెట్లో డీలర్షిప్స్ దాని మా రిసెప్షన్లో నెంబర్లు ఉన్నాయి. ఓకే, ఆ నెంబర్ల ప్రకారం ఇస్తాం. 1-2 కావాలంటే అమెజాన్లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి ఇవి. ఓకే, ప్రైస్ ఎలా ఉందండి? ప్రైస్ అంటే సార్, మనకి విడిగా తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది, డీలర్లకి ఒక రేట్ ఉంటుంది సార్. ఆ ఫీజు రివ్యూ చేయదలుచుకోవాలి. ఎందుకంటే సార్, ఇప్పుడు మళ్ళీ చేసుకుంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కస్టమర్లకు కావాలంటే అమెజాన్లో మనది సైట్ ఉంది, లింక్ పంపించమంటే పంపిస్తాం. పైన రిసెప్షన్లో మన నెంబరు డిస్ప్లే మీద కూడా కానొస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసేయండి, మీకు పూర్తి వివరాలు చెప్తారనమాట. ప్రైస్ సింగిల్ ప్రైస్, సింగిల్ పీస్కి ప్రైస్ చెప్తారండి? సింగిల్ పీస్ వచ్చేసి 1800 అండి. అంటే ఇది లాస్ట్ ఓల్డ్ ప్రొడక్ట్కి దీనికి తేడా ఉందండి రేటు? ఆహా, లేదండి. కాకపోతే ఏంటంటే ఖర్చులు పెరిగినా మేము కస్టమర్లు దృష్టిలో పెట్టుకొని అదే రేట్ కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఓకే ఓకే, కస్టమర్స్ అంటే వాళ్ళ రిక్వెస్ట్ మీద చేశారు సేఫ్టీ కోసం. అవును, అదే రేట్ కంటిన్యూ చేస్తాం. ఇంకా మా నుంచి వివరాలు కావాలంటే మీకు డిస్ప్లే మీద నెంబర్ ఇచ్చామండి, దాన్ని కాంటాక్ట్ చేయండి. దాంతో మీకు డీటెయిల్స్, బిజినెస్ ఎలా చేసుకోవాలి ప్రతి ఒక్కటి మీకు వాళ్ళు మంచిగా ఇస్తారు. మొత్తం ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ మొత్తం ఆ డిస్ప్లే నెంబర్లు ఉన్నాయి కదా, డిస్ప్లే మీద ఆ నెంబర్లు చేసేస్తే మొత్తం మీకు ఎలా బిజినెస్ చేసుకోవాలి, ఎలా చేస్తే అన్ని మీకు ఏది కావాలన్నా చిన్న డౌట్ ఉన్నా కానీ ఆ నెంబర్ కాల్ చేయండి, మొత్తం వివరాలు మొత్తం చెప్తారనమాట. మీకు మీకు సింగిల్ పీస్ పర్చేజ్ చేయాలంటే మీకు ఫోన్ చేయాలి, లేకపోతే అమెజాన్లో లింక్ ఇస్తారు? అమెజాన్లో లింక్ ఉందండి, లేదంటే ఆ డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి మీరు ఫోన్ చేసినా కానీ ఆ దగ్గరలో మన ఏరియాలో డీలర్లు ఉన్నా లేదు ఎలా సప్లై చేయాలన్నా ఒకసారి వాళ్ళు మొత్తం మీకు డీటెయిల్స్ చెప్తారండి, వాళ్ళతో మాట్లాడవచ్చు. సార్, ప్రొడక్ట్ వచ్చి యాక్సెసరీస్ ఏమొస్తాయి చూపిస్తారు? ప్రొడక్ట్ యాక్సెసరీస్ వచ్చేసి 1 మీటర్ పైప్ వస్తుంది సార్. ఓకే, గ్యారంటీ కార్డు ఉంటుంది. హౌ టు ఇన్స్టలేషన్, ఎలా ఇన్స్టలేషన్ చేయాలనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది సార్. టూ ఇయర్స్ సార్, పీస్ టు పీస్ గ్యారంటీ సార్, 2 ఇయర్స్ సార్. విత్ అడాప్టర్ ఒకటి వస్తుంది సార్. ఇవన్నీ ఫ్రీగా వచ్చే సిరీస్ సార్. ఇవి ఈ రెండు ఫ్రీగా వస్తాయి అన్నమాట. ఏ మోడల్కి ఆ మోడల్ సపరేట్గా ఉంటాయి సార్ మన దగ్గర. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూపిస్తారా? ఓకే, మా వాడు చూపిస్తారు సార్. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చెప్తారా? అలాగే సార్. ఇప్పుడు మనకి దీని గీజర్తో పాటు దీన్ని ఫిట్ చేసుకునేవి కూడా మనమే ఇస్తాం అనమాట. ఇందులో వచ్చేసి 2 మేకులు, 2 రాయల్ ప్లగ్లు ఉంటాయి అనమాట. ఫస్ట్గా ఏం చేసుకోవాలంటే మీరు గీజర్ సైజ్, ఇట్లా గీజర్ ఒక సైజ్ చూసుకోండి. దాని బటన్స్ మరికి కరెక్ట్గా ఒక పేపర్తో మార్కింగ్ చేసుకున్న తర్వాత 2 హోల్స్ కొట్టేసేయండి. హోల్స్ కొట్టేసిన తర్వాత రాయల్ ప్లగ్స్ అంటే ఈ వైటీ ఉన్నాయి కదా, ఫస్ట్ వైటీ పెట్టాలన్నమాట. వైటీ పెట్టి స్క్రూలు పెట్టి మన హ్యాంగర్కి ఎంతవరకు సరిపోతుందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత డైరెక్ట్గా గీజర్ తీసుకొని ఇలా తగిలిచ్చేసేయాలన్నమాట. ఇలా తగిలిచ్చేసాను. ఇలా తగిలిచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనకు అందులో ఒక పైపు అడాప్టర్ వచ్చింది కదా, ఆ పైపు అడాప్టర్ ఏంటంటే ఇది వచ్చేసి అవుట్లెట్ కార్డ్, ఇన్లెట్ కార్డ్ ట్యాప్ పెట్టుకోవడానికి. ఫస్ట్ దీన్ని ఇలా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ట్యాప్కి ఇలా ట్యాప్ చేసేయాలన్నమాట. చేసేసి మిగిలిన ఉన్న పైపుని ఇలా తీసుకొని వచ్చి ఇట్లా పెట్టాలి. ఓకే ఓకేనా? ఓకే, పెట్టిన తర్వాత ఓకే ఇలా పైపు ఇలా పెట్టేసేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత ట్యాప్ తిప్పాలి ఫస్ట్. ఓకే, ట్యాప్ తిప్పినప్పుడు ఇందులో వాటర్ ఫస్ట్ టైం వచ్చేసి మన గీజర్ ఫిట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం ఇందులో నుంచి అవుట్లెట్లో నుంచి నీళ్లు బయటకు వచ్చాక మాత్రమే స్విచ్ చేయాలి. ఓకే, ఎందుకంటే సార్ ఇది ఎంప్టీగా ఉంటుంది ఫస్ట్ టైం మాత్రమే, నెక్స్ట్ టైం అవసరం లేదు. ఫస్ట్ టైం వాటర్ ఫిల్ చేసేయాలన్నమాట. ఫిల్ చేసేస్తే, ఒకసారి ఫిల్ చేసేస్తే సరిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ టైం అందులో కొన్ని ఉంటాయి కదా, 1 లీటర్, 1/2 లీటర్ అట్లా. ఓకే, ఈ వాటర్ వచ్చేసిన తర్వాత ముందు వాటర్ బయటకు వచ్చిన తర్వాత ప్లగ్ పెట్టుకోవాలి. ఓకే, ప్లగ్ పెట్టుకోగానే స్విచ్ అయ్యింది. స్విచ్ అయినా మనకి స్పాట్లో ఇక్కడ గ్రీన్ రెడ్ లైట్ ఇన్స్ట్రక్షన్ చూపిస్తుంది అనమాట, మనకు ఆన్ అయిందా, అక్కడ పవర్ ఏమైనా సప్లై ఉందా అని. ఇక ఆటోమేటిక్గా వేడి నీళ్ళు వచ్చేస్తూనే ఉంటాయి అనమాట. ఇలా వితిన్ 5 సెకండ్స్లో వేడి నీళ్ళు వచ్చేస్తాయండి, హాట్ వాటర్. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ట్యాప్ ఉంది కదా, మనకి బాగా వేడి నీళ్ళు కావాలంటే ట్యాప్ కొంచెం తగ్గించుకుంటే బాగా వేడి నీళ్ళు వస్తాయి. బోర్ వేసుకు వచ్చినా పర్లేదు అనుకుంటే తుళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ వేడి కండిషన్ అనేది ఈ ట్యాప్ని బట్టి ఉంటుంది. ట్యాప్ ఎక్కువ పెట్టుకుంటే తక్కువ వేడి వస్తుంది,
తక్కువ పెట్టుకుంటే ఎక్కువ వేడి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మీకు ఈ కట్ ఆఫ్ అనేది ఎట్లా అనేది చూపిస్తుంది కదా, మీరు ఒకవేళ బంద్ చేసి మర్చిపోయి వెళ్ళిపోయారు అప్పుడు ఇది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతుంది. ఓకే 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 కట్ ఆఫ్ అయిపోయారు. ఇప్పుడు కట్ ఆఫ్ అయిందండి. ఈ కట్ ఆఫ్ ఏంటంటే మనకి ఒక 75 degrees వాటర్ హీట్ వచ్చే వరకు ఆటోమేటిక్ అదే కట్ ఆఫ్ అవుతుంది. అదే ఇదివరకు ఉన్న గీజర్లు ఏంటంటే ఇట్లా కట్ ఆఫ్ అయ్యి మళ్ళీ ట్యాప్ తిప్పినా తిప్పకపోయినా నీళ్ళు బర్న్ అయ్యి ఇది కాలిపోయేది. మన గీజర్ ఏంటంటే మళ్ళీ మనము ట్యాప్ తిప్పి ట్యాప్ తిప్పి ఈ హీట్ వాటర్ అని పోయే వరకు ఉంచేసి డైరెక్ట్గా స్విచ్ బటన్ నొక్కితే అప్పుడు ఆన్ అవుతుంది అన్నమాట. ఈ హీట్ నీళ్ళు అన్నీ వెళ్ళిపోయాడు అప్పటి వరకు ఆన్ కాదు. ఇట్లా హీట్లోని వేడి నీళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత అలా నొక్కేస్తే ఆన్ అయిపోతుంది. అది దాని స్పెషల్. అట్లా ఇది మనం వచ్చి రీస్టార్ట్ చేసే వరకు ఆన్ కాదనమాట. దానివల్ల మనకి అప్పుడు ప్రాబ్లం అనేది ఉండదు. పవర్ సప్లై కూడా ఇది ఆఫ్ చేస్తుంది. ఇది రీస్టార్ట్ బటన్. ఇది ఈ గీజర్ యొక్క స్పెషాలిటీ. సంవత్సరాలుగా మా ప్రోడక్ట్ను ఆదరిస్తూ మాతో కలిసి బిజినెస్ చేసిన డీలర్లకు ధన్యవాదాలు. ఓకే థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.